ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీ ప్రభుత్వం మీద ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది గడప గడపకు వెళ్తున్న ఎమ్మెల్యేలను సమస్యలపై స్థానికులు నిలదీస్తున్నారు ఈ తరుణంలో తాజాగా వైసీపీకి అనుసంధానమైన ఐపాక్ బృందం సర్వే నిర్వహించింది జనంలో అసంతృప్తి ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు నలభై మంది ఉన్నట్లు జాబితా సిద్ధం చేసినట్లు వైసీపీ వర్గాలు పేర్కొంటున్నాయి ఆ పార్టీ నేతల అంచనా ప్రకారం ఆ నలభై మందిలో జిల్లాకు సంబంధించిన చిత్తూరు పలమనేరు ఎమ్మెల్యేలు అరణి శ్రీనివాసులు వెంకటేష్ గౌడ్ ఉన్నట్లు సమాచారం చిత్తూరు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులపై భూ ఆక్రమణలు ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి కొన్ని ఆక్రమణల్లో ఆయన పేరు బయటపెడితే మరికొన్ని చోట ఆయన అనుచరులు వైసీపీ రెండో స్థాయి నాయకుల పేర్లు ఉంటున్నాయి కొన్ని అంశాల్లో గడప గడపలోనూ ఆయనకు ప్రజల నుంచి నిలదీతలు ఎదురవుతున్నాయి ఏ శాఖలో ఏ స్థాయి అధికారి పోస్టింగ్ తీసుకోవాలన్నా ఎమ్మెల్యేకు తెలియకుండా జరగడం లేదు కార్పొరేషన్ సహా ఇతర కార్యాలయాల్లో ప్రధాన పనులు జరగాలంటే ఆ ఫ ఫైల్ ఎమ్మెల్యే వద్దకు వెళ్ళి రావాల్సిందనే ఆరోపణలు ఉన్నాయి ఇక సొంత పార్టీలోనూ ఆయనకు ఇబ్బందులు ఉన్నట్లు చెబుతున్నారు దీనికి తోడు ఆర్టీసీ వైస్ చైర్మన్ రెడ్డి నగదుని విరివిగా ఖర్చు పెడుతున్నారు ఈసారి చిత్తూరు టికెట్ ఆయనకేనంటూ అతడి అనుచరులు విస్తృతంగా చెబుతున్నారు ఇక పలమనేరు నియోజకవర్గంలోని ప్రతి మండలంలోనూ ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ్కు బలమైన వ్యతిరేకత వర్గాలు ఉన్నాయి ఎమ్మెల్యేగా గెలిచిన ప్రారంభంలో పలమనేరు సమీపంలోని ఓ క్వారీని ఆయన స్వాధీనం చేసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి నియోజకవర్గంలో ఎక్కడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనే ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకోవాల్సిందన్న విమర్శలు ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు ఇక నియోజకవర్గానికి చెందిన జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు ఎమ్మెల్యేకి మధ్య నిత్యం ప్రోటోకాల్ రగడ నడుస్తూనే ఉంది ఇలా పార్టీలో నెలకొన్న తీవ్ర వ్యతిరేకత కూడా ఆయనకు ప్రతికూలంగా మారిందన్న ప్రచారం జరుగుతుంది జీడీ నెల్లూరులో డిప్యూటీ సీఎం నారాయణస్వామికి నగర్లో రోజాకు వారి నియోజకవర్గాల్లో బలమైన వ్యతిరేక వర్గాలు తయారయ్యాయి ఈసారి వారికి టికెట్ ఇస్తే పని చేయమని వారి వ్యతిరేక వర్గ నాయకులు పలువురు బహిరంగంగానే చెప్పేస్తున్నారు నారాయణస్వామితో పాటు పూతలపట్టు ఎమ్మెల్యే ఎస్ బాబుకు గడప గడప కార్యక్రమాల్లో నిత్యం నిలదీతలు ఎదురవుతున్న విషయం తెలిసిందే ఇలాంటి నేపథ్యంలో ఎన్నికల సమయానికి ఐపాక్ ఇచ్చే జాబితాలో ఎవరెవరి పేర్లుంటాయనే ఆందోళన ఎమ్మెల్యేల్లో లేకపోలేదు మొత్తానికైతే ఈ ఐపాక్ సర్వేతో సంచలన విషయాలు బయటపడినాయి అంటున్నారు వైసీపీలో వణుకు అని విశ్లేషకులతో సహా అంటున్నారు